అందరికీ శుభోదయం పిల్లలు. నిన్నటి తరగతిలో మనం వచ్చేసరికి ఏంటి అంటే అమ్మ కోసం అనేటువంటి పాఠం గురించి తెలుసుకున్నాం. ఆ అమ్మ కోసం దాంట్లో వచ్చేసరికి గరుత్మంతుడు ఎంతటి పని చేశాడు, తన తల్లి దాస్య విముక్తిని చేయడం కోసం ఎంత పని చేశాడు, దాస్యముక్తి కోసం దేవలోకంలో దేవేంద్రుని యొక్క రక్షణలో ఉన్నటువంటి అమృతాన్ని కూడా తీసుకుని వచ్చి ఆ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం అనేటువంటిది జరిగింది. అలాగే మొదటిది తల్లి గురించి దాని గురించి అనేటువంటిది పాఠ్యాంశంగా ఇచ్చి మనకి ఈరోజు ప్రస్తుతం చెప్పుకునేటువంటి పాఠ్యాంశంలో వచ్చేసరికి ఏంటి అంటే అసలు కుటుంబం అంటే ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఏమిటి, అసలు కుటుంబము అంటే మన మనుషుల మధ్య వచ్చేసరికి ఏంటి అంటే బంధాలు అనేటువంటివి ఉంటాయి. అటువంటి బంధాలు అనేటువంటివి కలుపుకుని అది తల్లి తండ్రి భార్య పిల్లలు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అనేటువంటి బంధాలన్నీ కలుపుకుని ఒక గూటి కింద నివసించేటువంటి వ్యవస్థ. దీని కింద ఒక గూటి కింద అంటే ఒక ఇంటిలో అది ఏదైనా కావచ్చు అటువంటి దానిలో నివాసం ఉండేటువంటి వ్యవస్థని కుటుంబ వ్యవస్థ అన్నారు. ఈ కుటుంబ వ్యవస్థలో వచ్చేసరికి చక్కగా ఎవరైతే మనగలుగుతారో వారు సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తులుగా ఉంటారు అని చెప్పేసి సమాజంలో తెలియజెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి కుటుంబాల కలయికే సమాజము, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అంటే ఏంటి అంటే కుటుంబాల యొక్క కలయిక. కుటుంబాలన్నీ కలిసికట్టుగా నివసించడం అనేటువంటిది చేస్తే అది ఒక సమాజం అవుతుంది. అటువంటి సమాజాలనేటువంటి కలయిక దేశమవుతుంది. ఆ దేశం ఎప్పుడూ కూడా ఏంటి అంటే ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి అంటే ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా గొప్పగా ఉండాలి అని చెప్పేసి చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబ వ్యవస్థలో వచ్చేసరికి ఏంటి అంటే మన భారతీయ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి స్థితిని పొంది ఉన్నది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కూడా భారతీయ కుటుంబ వ్యవస్థని ఎందరో వేనోళ్ళ పొగిడినటువంటి వాళ్ళే. అంటే కుటుంబం అంటే భారతీయ విద్యా వ్యవస్థలో లాగే భారతీయ కుటుంబ వ్యవస్థ కూడా ఉన్నతమైనది అని చెప్పేసి చెప్తారు. అంటే మనది విద్యా వ్యవస్థ ఎంత పాతనైనదో అలాగే ఎంత గొప్పదైందో అలాగే కుటుంబం అనేటువంటిది కూడా అంతే గొప్పనైనటువంటిది. కానీ నేటి రోజుల్లో ఏం జరుగుతోంది అంటే ఆ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చిన్న భిన్నమవుతోంది. అంతే కదా, ఇంతకుముందు రోజుల్లో మీరు కూడా మీ తాతయ్యలు నాయనమ్మలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినట్లయితే పెద్ద పెద్ద ఇళ్ళు వాటిల్లో వచ్చేసరికి ఏంటి అంటే చక్కగా అందరూ కలిసిమెలిసి నివాసం అనేటువంటిది ఏర్పాటు చేసుకునేవారు. తర్వాత ఏమవుతుంది, చిన్న చిన్న ఇళ్ళు తక్కువ మంది కుటుంబ సభ్యులు, ఇలాగా వ్యవస్థ అంతా ఏమవుతుంది అంటే భిన్నమవుతోంది. అందరూ కలిసి ఉండేటువంటి పరిస్థితి నుంచి నేను నా ఒక్కడికి అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా ఈ రోజుల్లో అందరికీ కూడా ఏంటి అంటే పాకుతోంది. కాబట్టి అటువంటి విద్యా వ్యవస్థని అదే అటువంటి కుటుంబ వ్యవస్థని పిల్లలకి పరిచయం చేయడము, పిల్లలకి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళ యొక్క విలువని తెలియజేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నేడు మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశమైనటువంటి ఇల్లు ఆనందాల హరివిల్లు. ఇల్లు ఆనందాల హరివిల్లు. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే హరివిల్లు అంటున్నాడు. హరివిల్లు అంటే ఏమిటి, ఇంద్రధనస్సు. హరివిల్లు అంటే ఏంటి, ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సుతో ఎందుకు పోల్చాడు, దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఆ ఇంద్రధనస్సు వచ్చేసరికి ఎన్ని రంగులు, 7 రంగుల కలయికతో ఏర్పడి దాన్ని ఎంతో మనసుకి ఆనందాన్ని కలగజేస్తుందో ఈ ఇల్లు కూడా ఆనందాలు అన్ని సంతోషాలు వాటన్నిటినీ కూడా ఏంటంటే మనకి తెలియజేసేలాగా చేస్తుంది. అందుకోసమే ఈ ఇల్లు ఆనందాల హరివిల్లు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. సరే పిల్లలు, ఈరోజు మీ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి 2వ పాఠమైనటువంటి ఇల్లు ఆనందాల హరివిల్లు గురించి ఒకసారి చూద్దాం.
మీ పాఠ్యపుస్తకంలో ఇక్కడ రెండు చిత్రపటాలను ఇచ్చాడు, అంటే రెండు బొమ్మలు ఇచ్చాడు. యువతల పక్క ఒక బొమ్మ, యువతల పక్క ఒక బొమ్మని ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి. చూసి ఈ రెండు బొమ్మల మధ్య మీకు ఏం అర్థమైంది, వాటి రెండిటి మధ్య ఏం తేడా ఉంది అనేటువంటిది మీరు ఒకసారి ఆ చిత్రపటాన్ని దాన్ని గమనించి అది ఒకసారి అడిగేటువంటి ప్రశ్నలకి వాటికి సమాధానం అనేటువంటిది చెప్పండి. ఒకసారి చూడండి ఆ రెండు చిత్రపటాలని కూడా. చూసిన తర్వాత కింద ఏమంటున్నాడు, మొదటి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. మొదటి చిత్రంలో ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి మొదటి చిత్రం ఇది, రెండవ చిత్రం ఇది. ఈ మొదటి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఒక పెద్ద ఆయన, ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు మధ్య వయసులో ఉన్నవాళ్ళు. వచ్చేసరికి ఆ పిల్లలు ఇద్దరూ కూడా ఏం చేస్తున్నారు, ఆయన దగ్గర, ఆ పెద్ద ఆయన దగ్గర, అంటే ఒక తాతయ్య గారి వయసు ఉన్నటువంటి ఆయన దగ్గర కూర్చుని ఆయన పిల్లలకి ఏదో మంచి కథలని వాటిని చదివి చెప్తున్నారు. పిల్లలు వాటిని వింటున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలో ఆ భార్యాభర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆవిడ మంచినీళ్ళని వాటిని పట్టుకుంటున్నప్పుడు భర్త కూడా ఆమెకి సహాయం అనేటువంటిది చేస్తూ అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక కుటుంబంలో చక్కగా తండ్రి, తర్వాత వచ్చేసరికి అతని కొడుకు, అతని భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా ఒక ఇంటిలో ఉండి తాతగారు పెద్ద వయసు ఆయన కాబట్టి ఆయన జీవితంలో జరిగిన విషయాలని అలాగే మంచి మంచి నీతి కథలని పిల్లలకి బోధిస్తూ ఉంటే భార్య పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ భర్త వెళ్ళి ఆమెకి సహాయం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి రెండవ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతున్నది, ఏం మాట్లాడుకుంటున్నారు అంటున్నాడు. చూడండి దీంట్లో వచ్చేసరికి ఈ రెండవ చిత్రంలో ఏం జరుగుతోంది, ఈ రెండవ చిత్రంలో వచ్చేసరికి ఏంటి అంటే ఏం జరుగుతోంది, ఇక్కడ ఒక వ్యక్తి అప్పుడే ఇంటికి వచ్చారు, ఆయన భార్య ఇక్కడ కూర్చునుంది, పిల్లవాడు వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ కూర్చుని ఉన్నాడు. చూడండి దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే సమయం ఎంతైంది, అక్కడ సమయం కూడా ఇచ్చాడు చూడండి. దాంట్లో చిన్నగా వచ్చేసరికి పెద్ద ముళ్ళు 12 మీద ఉంటే చిన్న ముళ్ళు వచ్చేసరికి 11 మీద ఉంది. అంటే రాత్రి 11 సమయానికి దానికి వచ్చేసరికి ఏంటి అంటే భర్త ఇంటికి రావడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో భార్య ఏమో ఎదురుగా ఉన్నటువంటి దూరదర్శిని అనేటువంటి దానిలో ఆమె అనేటువంటిది కార్యక్రమాలని వాటిని చూస్తూ ఉంది. అబ్బాయి వచ్చేసరికి ఏంటి అంటే కంప్యూటర్ దగ్గర కూర్చుని అతను పని అతను చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఒకరికొకరు సంబంధం అనేటువంటిది ఏమీ లేకుండా పిల్లవాడు తన పని తాను చేసుకుంటున్నాడు, భార్య వచ్చేసరికి ఏంటి అంటే ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది, భర్త వచ్చేసరికి ఏంటంటే ఎంతో ఆలస్యంగా కష్టపడి ఇంటికి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇందులో వచ్చేసరికి ఏమవుతుంది, ఇవి చిన్న కుటుంబాల్లో మనకు విడి ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితులు. తల్లి వేరుగా ఉంటుంది, తండ్రి వేరుగా ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. పిల్లలు వచ్చేసరికి ఏంటి అంటే ఎప్పుడో పాఠశాల అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఇంటికి వచ్చి అక్కడి నుంచి వచ్చేసరికి ఏంటి అంటే కాసేపు ఆటలాడుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఉండడం, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. ఇవి రెండింటి మధ్య ఉన్నటువంటి చిన్న మార్పులు. మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, ఇక్కడ ప్రశ్న సూటిగా మనల్ని అడుగుతున్నాడు. ఏమని, మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, మీ కుటుంబాల్లో ఎవరెవరు ఉంటారో మీకు తెలుసు కదా. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, మీతో పాటుగా. తర్వాత వచ్చేసరికి ఏంటంటే అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ కానీ లేకపోతే తాతయ్య, అమ్మమ్మ కానీ ఇలాగా ఎవరు ఒకరు మీ కుటుంబంతో ఉండడం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. అవునా కాదా పిల్లలు? అంటే మనం వచ్చేసరికి ఏంటి అంటే మన కుటుంబాల్లో మనమందరం కూడా చాలా మటుకు ఆ వాతావరణం, పల్లెటూరి వాతావరణం నుంచి దాని నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకి మన యొక్క తండ్రులు వాళ్ళు నేర్పినటువంటిది పెద్దల్ని గౌరవించడము అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ పెద్దలు అనేటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళని వాళ్ళు వదిలి రావడానికి ఇష్టపడకపోతే చాలా కుటుంబాల్లో ఆ భార్య భర్త పిల్లలతో పాటు వాళ్ళ ఉద్యోగాల దృష్ట్యా చాలా దూరం వచ్చి సంవత్సరానికి ఒకసారైనా మనం వచ్చేసరికి ఏంటి అంటే తాతయ్య, నాయనమ్మ వాళ్ళ ఇళ్ళకి కానీ లేకపోతే తాతయ్య గారును, అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి కానీ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అవునా కాదా? కాబట్టి కుటుంబం వ్యవహారం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది.
మీ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది? ఒక్కొక్కరింటిది ఒక్కొక్క రకమైన వాతావరణం. మాది వచ్చేసరికి చిన్న ఇల్లండి, వచ్చేసరికి ఏంటంటే మాది పెద్ద ఇల్లండి, మేము అందరూ కలిసి ఉంటామండి, మేము ఎవరితోనూ కలిసి ఉండం, మేము మాత్రం ఉంటామండి. ఇలాగా రకరకాల వాతావరణం అనే పరిస్థితులు అనేటువంటివి కుటుంబాల్లో మనకు కనపడుతూనే ఉంటాయి. కాబట్టి ఎలా ఉన్నప్పటికీ, ఏం జరిగినప్పటికీ కూడా ఏంటి అంటే అందరము కలిసిమెలిసి సంతోషంగా ఉంటాము. అదే ఆ ఇంట్లో ఉన్నటువంటి గొప్పతనము. అంటే ఇల్లు గొప్పతనమా అంటే నాలుగు గోడలు కట్టేసేసి ఆ గొప్పతనం దానికి ఆపాదించడం అనేటువంటిది కాదు. ఆ నాలుగు గోడల మధ్య జరుగుతూ ఉండేటువంటి సుఖం కానీ సంతోషం కానీ బాధ కానీ వీటన్నిటిని ఒకరికొకరు పంచుకుని ఆ ఇంటిని ఆనందమయంగా మనం చేసుకుంటూ ఉంటాము. అందుకనే ఈ ఇల్లు అనేటువంటిది ఆనందాలు కలిగినటువంటి హరివిల్లు. బాధలు ఉండవా అంటే ఉంటాయి, కానీ ఆ బాధని గనక మనకు పంచుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ బాధ కూడా ఏమవుతుంది అంటే సంతోషంగా మారిపోతుంది. అంటే బాధ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకోసం? మన బాధని పంచుకునేవాడు ఎవరో ఒకరున్నారు అనేటువంటిది మనకి సంతోషాన్ని కలగజేస్తుంది. అప్పుడు ఆ బాధని పంచుకుని దాని నుంచి కూడా సంతోషం పొందవచ్చు. ఇది ఈ పాఠ్యాంశంగా ఇవ్వడానికి నేటి రోజుల్లో ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇది పాఠ్యాంశంగా రావడానికి కారణం ఏంటి అంటే ఇల్లు గురించి, అలాగే ఆ ఇంట్లో మసులుకోవాల్సినటువంటి విషయాలు నేటి తరం పిల్లలు చాలామంది కోల్పోతున్నారు. వాస్తవం అండి అది. ఇంకా మనది చాలా తక్కువ వెనుకబడినటువంటి ప్రాంతంలో, అంటే పల్లెటూరి ప్రాంతంలో వాటిల్లో ఉన్నాం కాబట్టి పర్వాలేదు, కానీ అదే పట్నవాస ప్రాంతాల్లో వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళకి అసలు ఇల్లు అంటే ఏమిటి, పొద్దున్న నుంచి బయటికి వెళ్ళిపోయేది, ఆ తర్వాత రాత్రికి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునేది అంతే తప్ప దానికి ఒక విలువ, దాంట్లో ఉండే బంధాలు అనేటువంటివి ఏమీ తెలియవు. ఆ తెలియనటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకి తెలియజేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ పాఠ్యాంశంలో. అది ఒకసారి మీరు చూడండమ్మా. పక్షి ఆకాశమంతా విహరించి వచ్చినా తిరిగి చేరుకునేది తన గూటికే. మనిషి కూడా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలన్నింటికి వెళ్ళి వచ్చినా చివరకు చేరుకునేది తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇల్లంటే ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాళ్లతో కట్టిన నాలుగు గోడల నిర్మాణమో, ఓ పూరిగుడిసో, ఓ బంగ్లాయో, భవనమో కాదు. ఇల్లంటే మన భావోద్వేగాలన్నింటినీ పంచుకునే అనుబంధాల వేదిక. ఇల్లంటే అమ్మ, ఇల్లంటే నాన్న, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, తాతయ్య నాయనమ్మ, ఇదే కుటుంబం అంటే చెప్తున్నాడు దాంట్లో. అంటే పక్షి మొత్తం అంతా తిరిగి తిరిగి వస్తుంది. ఎప్పుడు సూర్యోదయం అవగానే ఆ పక్షి తన గూటి నుంచి నిద్రలేచి ఆహారం సంపాదించడానికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది అంటే ఆహారాన్ని సంపాదించుకుని సంపాదించుకుని తిరిగి సూర్యుడు అస్తమించే సమయానికి తన గూటికి వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నా సరే తన గూటికి వచ్చేసేసి ఆ పిల్లలకి వాటికి ఆహారాన్ని అందించడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా సమాజంలో అనేక ప్రదేశాలకు వెళుతూ ఉంటాడు. మీరు ఉదయాన్నే పాఠశాలకు వచ్చేస్తారు, మీ నాన్నగారు వచ్చేసరికి ఏంటంటే పని చేయడానికి కార్యాలయానికి వెళ్ళిపోతారు, మీ అమ్మగారు కూడా వచ్చేసరికి ఏంటి అంటే ఇంటి దగ్గర ఉండి ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండవచ్చు, లేదా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆవిడ కూడా ఉద్యోగం చేసి ఆ వెళ్దాం అనేటువంటి కార్యాలయాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఎంత సంపాదన కోసం మనమంతా వెళ్ళినా, మీరు జ్ఞాన సంపాద కోసం వస్తే వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం, అలా వెళ్ళినప్పటికీ తిరిగి మళ్ళీ వచ్చి చేరేటువంటిది ఏంటి అంటే ఇంటికే. మనం కూడా ఆ ఇంటికే వచ్చి చేరతాం పక్షుల్లాగా. పక్షులు ఆహారం సంపాదించుకుని ఎలాగైతే తిరిగి వచ్చి గూడికి వస్తాయో మనం కూడా అలాగే ఇంటికి వస్తూ ఉంటాము. అటువంటి ఇల్లుకి వచ్చేసరికి ఏంటి అంటే కేవలం నాలుగు రాళ్లతో నిర్మించింది కాదు, ఇటుకతో కానీ మట్టితో కానీ లేకపోతే సిమెంట్తో కానీ కట్టుకున్నటువంటిది కాదు, అది మనలో ఉన్నటువంటి అనుబంధాల యొక్క వేదిక అంటున్నాడు. అంటే మనలో ఒకరికొకరికి తెలియనటువంటి బంధం ఉంటుంది. అంటే ఆ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి బంధం ఉంటుందా అని కాదు, అంటే మన మనుషుల మధ్య బంధుత్వము, బాంధవ్యం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి బంధుత్వాలన్నీ కలిసి ఉన్నటువంటిది ఈ ఇల్లు.
అంతేగాని ఇల్లు పూరి గుడిసితో వేసుకున్నామా, పెద్ద భవనంతి కట్టుకున్నామా, రెండు మూడు అంతస్తులు వేసుకున్నామా ఒకదాని మీద అనేది కాదు. అందులో మనుషులు ఎంత దృఢంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు, ఒకరికొకరు కలిసి ఉంటున్నారు అనేటువంటిది చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అందుకనే ఇల్లంటే అమ్మ, ఇల్లంటే నాన్న, ఇల్లంటే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తాతయ్య నాయనమ్మలు, అమ్మమ్మ తాతయ్యలు అంటూ మొత్తం అందరి గురించి చెప్తున్నాడు. అంతే కదా, ఇల్లు వచ్చేసరికి ఏంటి అంటే ఇన్ని రకాలైనటువంటి వాటిని అందరినీ కూడా మనల్ని ఒక బంధుత్వంలో నిలుపుతుంది. అందుకనే మీకు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది, మనకి తాతయ్యలు కానీ నాయనమ్మలు కానీ ఏంటి అంటే పాత ఇల్లు గనక ఏమైనా ఉంటే మీరు అక్కడ ఉండొద్దు, మీరు మాతో పాటు వచ్చేయండి అంటే ఈ ఇల్లు మేము కష్టంతో కట్టుకున్నాం, మాకు ఈ ఇంట్లో ఎన్నో అనుభూతులు అనేటువంటివి ఉన్నాయి, దీన్ని మేము వదిలి రాలేం నాయన అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ యొక్క శుభకార్యాలు జరిగాయి, వాళ్ళకి ఎంతో బాధాకరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోయారు బాధని మిగిల్చి. కాబట్టి అన్ని జ్ఞాపకాలు ఆ గోడల్ని తడుముకుంటూ అలాగే ఆ ఇంటిని చూసుకుంటూ వాళ్ళు గడుపుతూ ఉంటారు. అందుకనే ఏమన్నాడు అంటే ఇల్లంటే ఒక అనుభూతుల యొక్క వేదిక, అనుబంధాల కలయిక అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి, ప్రేమానురాగాల పల్లకి, తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండే ఒక ఆత్మీయమైనటువంటి బంధము. సామాజిక మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఒకే గొడుగు నీడలో ఉంటూ మానసిక ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ సహజ ఆమోదయోగ్యమైనటువంటి సంబంధాలున్న స్త్రీ పురుషులు, వారి పిల్లలు ఉండే సమాజమే కుటుంబం. ఇప్పుడు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వాళ్ళందరి యొక్క అభిప్రాయాల ప్రకారం కుటుంబం అంటే ఏమిటి, కుటుంబము అంటే ఒక గొడుగు కింద ఉన్నటువంటి వ్యవస్థ అంటున్నాడు. అంటే ఒక గొడుగు లాంటిది. ఆ గొడుగు అంటే ఏంటి, మనం వర్షంలో వెళ్తున్నప్పుడు గొడుగు వేసుకుంటాం తడవకుండా, అలాగే మన కుటుంబానికి సంబంధించినంత వరకు గొడుగు లాంటిది ఏంటి అంటే మనం ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో అదే మనకి గొడుగు. కాబట్టి ఆ గొడుగు కింద ఉన్నటువంటి అనుబంధాల వ్యవస్థ, అది సంతోషాల వాకిలి అంటున్నాడు. వచ్చేసరికి సంతోషాల వాకిలి అంటే, వాకిలి అంటే ఏంటి, ఇంటి ముందు భాగం ఎలా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటుంది. అనుబంధాల లోగిలి, లోపల ఉన్నటువంటిది ఎలా ఉంటుంది, ఒకరికొకరి ప్రేమానురాగాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంతకాలం అంటే ఇన్ని రోజులు మీరు పాఠశాలలో ఉండి ఒక్కసారిగా మీరు పుట్టిన ఊరు కానీ మీకు అమ్మమ్మ గారింటికి కానీ వాటికి కానీ వెళ్ళాలి అని అనిపించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఆ ఊరి మొదటికి వెళ్తున్నప్పుడే ఆ ఊరు వచ్చేసింది, ఊరు వచ్చేసింది, నేను ఇక్కడ తిరిగాను, నేను అక్కడ ఆడుకున్నాను, మా ఇల్లుది అనేసి మీ మనసులో ఉత్సాహం అనేటువంటిది ఉంటూ ఉంటుంది కదా, అలాంటిదే ఈ యొక్క సంతోషాల వాకిలి అంటున్నాడు. సంతోషం కలగజేస్తుంది, బాధ కాదు, వెళ్తున్నాను నేను ఇంటికి వెళ్తున్నాను అనేటువంటి సంతోషాన్ని కలగజేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అలాగే లోపలికి వెళ్తే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఏవైనా కావచ్చు మనకి చాలా ప్రేమపూర్వకంగా ఉంటూ ఉంటాయి. కాలాలు మారినా ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది. అందరి సుఖంలో నా సుఖం ఉంది, వారి కోసమే నా జీవితం అనే త్యాగ భావన భారతీయ కుటుంబానికి ప్రతిపాదిక. దీనిలో వచ్చేసరికి ఏం చెప్తున్నాడు, ఎన్నో కాలాలు, ఎన్నో కాలాలు మారిపోయినా, కొన్ని సంవత్సరాల తరపుడు కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా కుటుంబం అనేటువంటిది ఎప్పుడూ ఒకటే. అందరి సంతోషంలోనూ నా సంతోషం ఉంది, అందరి బాధ కూడా నా బాధగా అనుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కూడా. దాన్ని మూడు స్తంభాల మీద నిలబడుతుంది అన్నాడు. ఏం మూడు స్తంభాలు, విశ్వసనీయత అంటున్నాడు. వచ్చేసరికి ఏంటి అంటే విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏమంటున్నాడు, సమగ్రత. తర్వాత ఏకత. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే విశ్వసనీయత అంటున్నాడు. విశ్వసనీయత అంటే నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేటువంటిది ఏర్పడి ఉండడం అనేటువంటిది కుటుంబ వ్యవస్థలో ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు మీరు తప్పు చేసినా లేకపోతే మీరు అనేటువంటి వాళ్ళు ఏంటంటే
పెద్దవాళ్ళకి మనకి తెలియకుండా ఏ పని చేసినా కూడా మీ మీద నమ్మకం అనేటువంటిది ఉన్నప్పుడు, ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడు వచ్చేసరికి ఏంటంటే కుటుంబంలో ఏటువంటి గొడవలు రావు. అదే గనక నమ్మకం కోల్పోతే, ఆ విశ్వసనీయతను గనక కోల్పోయినట్లయితే మనకు వచ్చేసరికి ఏంటంటే ఏ చిన్న పని చేసినా కూడా అవతల వాళ్ళు అనుమానించడం, మనం బాధపడడం కానీ జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి సమగ్రత, వచ్చేసరికి ఏంటంటే అందరికీ సమమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇందులో పెద్దవారు కాబట్టి ఎక్కువ ప్రాధాన్యతని, చిన్నవారిని తక్కువ ప్రాధాన్యత అని కొందరు. అందరూ సమానమైనటువంటి, మాట విషయంలో కాదు, మనం తీసుకునే నిర్ణయాల విషయంలో కాదు, అందరికీ సరి సమానంగానే పంచడం అనేటువంటిది జరుగుతుంది. ప్రేమని, అనురాగాల్ని, ఆప్యాయతల్ని. తర్వాత ఏకత, అందరూ ఒకే తాటిపై. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది కాదు, అందరూ కూడా ఏంటి అంటే అందులో ఎక్కువ స్థాయి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కలిపి ఒకే మాట మీద నిలబడి ఉండేటువంటిది. ఈ మూడు కుటుంబంలో ప్రముఖంగా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సమాజంలో కుటుంబం అత్యంత కీలకమైనది. ప్రప్రథమ సమూహం కుటుంబమే. సమాజం, వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనజాలడు. కుటుంబంతో తను మమేకమై జీవించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు. అందుకే పుట్టుకతోనే మనిషికి కుటుంబంతో విడరీరాని బంధం, అనుబంధం ఏర్పడుతుంది. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే కుటుంబం అనేటువంటిది ఏంటి అంటే ఒకరికొకరి మధ్య అనుబంధం అనేటువంటిది ఉంటుంది. మీకైనా చూడండి, ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మీ పక్కింట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, లేదా పక్కింట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఏదైనా బాధ ఉందనుకోండి, మీకంత బాధ అనిపించదు ఎప్పుడూ కూడా? అనిపిస్తుందా? అనిపించదు. అదే మన ఇంట్లో చిన్న దెబ్బ తగిలినా కూడా ఎవరికైనా కూడా విపరీతమైనటువంటి బాధ అనేటువంటిది మనం పొందుతాం. ఏమిటి దీంట్లో అంటే ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి అనుబంధము, ప్రేమ అటువంటివి. కాబట్టి అలాంటివి సందర్భాలు అనేటువంటివి ఎక్కువగా జరిగినప్పుడు అవి మనలో బయటకు అనేటువంటిది వస్తూ ఉంటాయి. అందువల్ల కుటుంబానికి, మన కుటుంబానికి, ఇంటికి అనుబంధం అనేటువంటిది ఏర్పడుతుంది మనిషికి, ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఇంటికి దానికి కూడా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. మనిషి ఒంటరిగా బతకడం అనేటువంటిది అసలు సాధ్యం కాని పని. అందుకనే మనిషి సంఘజీవి అన్నారు. అంటే మనిషి ఎలాగ బతుకుతాడు అంటే సంఘంలో బతుకుతాడు, సమాజంలో బతుకుతాడు తప్ప ఒంటరిగా మనజాలడు. ఒంటరిగా కనుక వదిలేస్తే మనిషి ఏమైపోతాడు అంటే అయితే పిచ్చివాడు అవుతాడు, లేకపోతే ఏంటి అంటే చనిపోతాడు. మనిషికి కనీసం ఆ మాట్లాడేటువంటి వాళ్ళు, లేదా తన గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరో ఒకరు అనేటువంటి వాళ్ళు ఉండాలి. లేకపోతే ఏమైపోతాడు అంటే పిచ్చివాడి కింద, లేకపోతే అది మరణం కూడా దారితీయొచ్చు, అలా మారిపోతాడు. పోషణ, భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలోని మౌలిక అంశాలు. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. కుటుంబంలో అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్ని, సంస్కృతిని వారసత్వంగా అందించడం కుటుంబ వ్యవస్థలో ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పుకుంటారు. దీనిలో వచ్చేసరికి ఏంటి అంటే పోషణ అనేటువంటిది కల్పించడం. మొట్టమొదటిగా ఏం కల్పించాలి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే పోషణ, వాళ్ళకి కావాల్సినటువంటి వనరుల్ని, వాటిని అందించడం, వాళ్ళు పెరిగేలాగా మనం జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవడం చేయాలి, అటువంటివి కల్పించడం. భద్రత అంటున్నాడు. భద్రత అంటే నేను ఈ కుటుంబ పరిధిలో ఉన్నంత వరకు నాకు చాలా రక్షణ ఉంటుంది, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళలో మనం కల్పించగలగాలి. చెప్పడం కాదు, నువ్వు భద్రంగా ఉన్నావు, నువ్వు భద్రంగా ఉన్నావు, నీకు పోషణ ఉంది, పోషణ ఉంది, ఇలా చెప్పడం కాదు. అది కల్పించినప్పుడు మాత్రమే తెలిసేటువంటిది. అలాగే ఈ అనుభూతులు కానీ, అనుభవాలు కానీ అవన్నీ కూడా ఏంటి అంటే తెలివించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెయ్యాలి అంటే వాళ్ళకి ఆస్తిపాస్తుల్ని పంచడం కాదు, నాయన ఆ ఇల్లు నువ్వు తీసుకో, ఈ పొలం నువ్వు తీసుకో, ఈ డబ్బు నువ్వు పంచుకో, ఇవి కాదు ఇవ్వవలసింది. ఏమివ్వాలి? మన సంస్కృతిని వారసత్వంగా ఇవ్వాలి, జ్ఞానాన్ని వారసత్వంగా ఇవ్వాలి. అంటే వాళ్ళ యొక్క అనుభవంలో జరిగినటువంటి విషయాల్ని, వాటిని కూడా తెలియజేస్తూ పిల్లలైనటువంటి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని గొప్పవాళ్ళ కింద మార్చడం అనేటువంటిది చేయగలగాలి. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, అది ఏ కుటుంబానికి సంబంధించి, ఆ కుటుంబం అవ్వచ్చు లేదా ఆ సమాజంలో జరుపుకునేటువంటి వ్యవస్థలో పండుగలు కానీ ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా ఏంటి అంటే సాంప్రదాయాల్ని ఒకరి తర్వాత ఒకరు పాటించేలాగా చేయాలి.
ఇప్పుడు మన కుటుంబంలోనే తాతగారు వాళ్ళు ఒక రకంగా పండుగను సంప్రదాయంగా జరుపుకున్నట్లయితే మన తల్లిదండ్రులు అదే రకంగా జరుపుకుంటారు. వాళ్ళని చూసి పిల్లలైనటువంటి మనం నేర్చుకుంటాము, మన తర్వాత వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. దానివల్ల సంస్కృతి పెరుగుతూ ఉంటుంది. అలాగే తాతయ్య గారు వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని దాన్ని మన తల్లిదండ్రులు మనకు అందిస్తే మనం మన తర్వాత తరాల వారికి అందించడం వల్ల కుటుంబ వ్యవస్థలో జ్ఞాన ప్రసరణ సాగుతుంది, సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటివి కూడా సాగుతూ ఉంటాయి. దాంతోపాటుగా మనకి రక్షణ లభిస్తుంది, పోషణ కూడా లభిస్తుంది. ఇవన్నీ కలిసి ఉంటాయి అని చెప్తున్నారు. కుటుంబ భావన వ్యవస్థ నిన్న మొన్నటిది కాదు, దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది వివాహ బంధంతోనే మొదలవుతుంది. నాగరికత సౌరభం లేని ఆది మానవుడు పెళ్ళి ఇల్లు అనే బంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించాడు. కొంత నాగరికత అలవాటు పడిన తర్వాత సమూహాలను ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు. వ్యవసాయం చేసి పంటలు పండించడం మొదలుపెట్టాక గుహల నుంచి గృహంలోకి మారాడు. అది పెద్ద మలుపు. తాను నిర్మించుకున్నటువంటి ఇంటిపై కుటుంబంపై ఎనలేని మక్కువ పెంచుకున్నాడు. వివాహ బంధాన్ని వివేచనతో ఏర్పరచుకుని అందమైన కుటుంబాన్ని రూపొందించుకున్నాడు. వచ్చేసరికి ఏంటి అంటే మనకి పూర్వకాలం వ్యవస్థ గురించి చెప్తున్నాడు. ఆది మానవుడు వచ్చేసరికి ఏంటి అంటే ఎలా ఉండేవాడయ్యా అంటే ఆ వ్యవస్థ అంతా వేరుగా ఉండేది. ఏముంది దాంట్లో వచ్చేసరికి అతనికి ఇల్లు లేదు, అతనికి ఒక భార్య అనేటువంటిది లేదు, అలాగే సత్సంబంధాలు అనేటువంటివి ఏమీ లేవు. నలుగురితో గుంపుగా కలిసి జీవించడం, వేటాడడం, ఆ మాంసాన్ని తినడం, అక్కడతోటి వాళ్ళ యొక్క జీవనం అనేటువంటిది అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థ నాకంటూ కొంత ఉండాలి అనేటువంటిది ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు ఏమైంది, మనుషులు అనేటువంటి వాళ్ళని కలుపుకోవడం ప్రారంభం చేశాడు. వాళ్ళందరిని కలిసి ఏంటి అంటే ఒక గుహలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే రాళ్ళని వాటన్నిటినీ కూడా తొలగించుకుని కొంత లోతైనటువంటి భాగాలుగా తయారు చేసుకుని అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతకుముందు ఎక్కడ దొరికితే అక్కడ పడుకునేవాడు, వర్షం పడితే వర్షానికి తడిసేవాడు, చలికి ఉణికేవాడు. కానీ ఈ గుహలలో ఏర్పాటు చేసుకుని నెమ్మది నెమ్మదిగా నాది నా కుటుంబం అనేటువంటి వ్యవస్థ మొదలైన తర్వాత గుహలలో నుంచి ఎక్కడికి మారిపోయాడు అంటే గృహంలోకి మారిపోయాడు. గృహంలో అంటే ఆ రాత్రి మధ్య ఉన్నటువంటి వాడు ఏమయ్యాడు, గృహం ఇల్లుగా మార్చుకున్నాడు మొత్తం అంతా కూడా. అలాగే వ్యవసాయం అనేటువంటిది చేయడం మొదలుపెట్టాడు. అలాగే కుటుంబ భారం అనేటువంటిది ఏంటి అంటే ముందుకు నడిపించడం అనేటువంటిది కూడా ఆ మానవుడు చేయడం అనేటువంటిది జరిగింది. అలా చేసేటువంటి క్రమంలో వాటిల్లో మనకి వచ్చేసరికి ఏంటి అంటే ఆ మనిషి ఒక వ్యవస్థని మన కోసం ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఒకప్పుడు లేదు, కానీ ఆ ఆది మానవ వ్యవస్థ దగ్గర నుంచి మనకి వచ్చేసరికి ఏమైంది, కుటుంబము, బంధము, బంధుత్వము అనేటువంటివి పెరిగాయి. దానివల్ల మనలో వచ్చేసరికి ఏంటి అంటే కొన్ని నేర్చుకున్నాము, కొంతమందితో ప్రేమగా ఉండడం అనేటువంటిది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ జరిగేటువంటి క్రమాల్లో వాటిల్లో మనకి వచ్చేసరికి ఏంటి అంటే ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుకోవడం అనేటువంటిది చేసుకున్నాము. ఇది ఇప్పటినాటి మాట కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటి మాట. మనకు కూడా మీరు ఇంతకుముందు పాటల్లో చదువుకున్నటువంటి విధంగా అమ్మ కోసం అనేటువంటిది ఉంది. ఎప్పుడు జరిగింది అమ్మ కోసం, దాంట్లో వచ్చేసరి గరుత్మంతుడు కదా అంటే చెప్పాం నిన్న, ఇతిహాసము అన్నాం, ఎప్పుడో పురాణం ఈ విధంగా జరిగినటువంటిది అనేటువంటిది చెప్పుకున్నాం కదా. అది ఎప్పటిది, ఎప్పుడో కాలానికి సంబంధించినటువంటి, కొన్ని వేల సంవత్సరాల కాలాలకు సంబంధించినటువంటిది. అంటే అప్పట్లోనే అమ్మ, నాన్న, పిల్లవాళ్ళు, వాళ్ళ మధ్య ఉండేటువంటి బంధము, బంధుత్వం ఇవన్నీ కూడా మీకు తెలిసాయి కదా. ఇక్కడ కూడా ఏంటి అంటే కొన్ని వేల చరిత్ర ఉన్నటువంటిది కుటుంబ వ్యవస్థ అంతే, అని నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటిది కాదు. కాబట్టి అటువంటి కుటుంబాల గురించి, ఆ కుటుంబ వ్యవస్థ గురించి మనము ఇంకా మన యొక్క పాఠ్యాంశంలో తెలుసుకుందాము. ఈరోజుకి వచ్చేసరికి ఏంటి అంటే మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబంలో ఏమేమి జరిగాయి అనేటువంటి విషయాల్ని వాటిని కూడా ఏంటి అంటే ఒకసారి మీరు అడగండి. ఇంటి దగ్గరికి వెళ్ళాక మనం ఏమేమి సాంప్రదాయాలు పాటిస్తాము, ఎలాంటి ఆచార వ్యవహారాలు అనేటువంటివి చేసుకుంటూ ఉంటాం, ఒకరికొకరు సహాయం అనేటువంటిది ఎలా చేసుకుంటాం అనేది మీ ఇంట్లో మీ తాతను కానీ, ఆయనమ్మల్ని కానీ, లేదా మీ తల్లిదండ్రులను కానీ అడిగి తెలుసుకోండి. సరేనమ్మా.